उठाउटे इला चीतपल घटना अभी लारी जि मत यावत् प्रेम वेंकट रेड्डी गारु मार्केट आर गंटल पंचकोलगाने भय पटक अभी रैतुलंटे प्रेम उंडाले प्रजलंटे प्रेम उंडाले ఎంతసేపు ఎలక్షన్లు వారి కొనాలి వీధి కొనాలి వీధి కొనాలి వాళ్ళు కొనాలి ఇది అన్యాయం జరుగుతుంది అలాగే దాంతో పాటు ఇప్పుడే మన ఒడ్డెల గన్నాగర్ ఆ బ్లాస్టింగ్ చేస్తుంటే కళ్ళు వేరే అని చెప్పి ఇంతకుముందు ఆ ఇంటి దగ్గర కలిసిండు వారికి కూడా మా ప్రతి ఫౌండేషన్ తరఫున ఆ అమ్మాయి పేరు మీద 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయించి ఇది మీరు సప్లై కొట్టాలి పనిచేసే కాదు లింగేరి పెట్టే ఎలక్షన్ పెడితే అసోంటోళ్ళకు 1 లక్ష మందికి సాయం చేస్తుంటుంది లింగేరి 3 సార్లు ఎమ్మెల్యే పెట్టే కరెంట్ పెడితే అసోంటోళ్ళకు 1 లక్ష మందికి సాయం చేస్తుంటుంది మా కర్మరా బాబు ఇక అంగేరి మరదా రోజు టికెట్ ఇప్పించాం ఈ ఇప్పుడు సార్ ఇప్పుడు దైదరాజు కస్టమర్ కౌన్సిల్ గెలిచి మంచి పని చేస్తే ఆ ఉన్న మంచోళ్ళ దాంట్లో గట్టారు చూసి మా నాయకులందరినీ అడిగి మంచోళ్ళకి టికెట్ ఇప్పిస్తాం కానీ నేను ఈసారి మోసాల టికెట్ ఇప్పించాం ఈసారి తప్పు చేస్తే ఉడియం అందరు దేవుని దగ్గర ప్రమాణం చేపిస్తాం ప్రమాణం చేపించి మీ అందరు నాయకులను అడిగి ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళకి ఇస్తాం తప్ప బుద్ధి తక్కువ ఇచ్చి మీ అప్పుల పాలన కాదు నాయన ఇటువంటి వాళ్ళకి 1 లక్ష మందికి సాయం చేస్తుంటుంది వారి మా ఛానల్ కొంతవారు ఇంత ధైర్యమా 2 ఏళ్ళు పార్టీ అమ్మరు రావాలంటే ఒక్క నోరు తెరవలే గౌరవంగా ఉన్నా ఇవాళ నువ్వు దొంగ బంగారం అమ్ముకుంటూ తీసుకొచ్చి బాంతో పెట్టుబడి పెట్టిస్తావా మన దుకాణం నడుస్తా రేపు పొద్దున ఎందుకంటే ఇంకొక ఢిల్లీకి రాదురే మన దుకాణం షాప్ నడుస్తావా ఇలా పార్లమెంట్ సభ్యులు ఉంటే ఆయన షాప్ ఉంటారా ఆ అమ్మాయి అంటే బొమ్మ బంగారం బ్లాక్ మనీ రేపు ఒక లెటర్ రాస్తా షాప్ ఏమవుతబడుతుంది నేను బెదిరియా తప్పు చేయా కొట్ట మీ ఓన్ కూడా మోసం చేయా గుడిగా దొంగ బంగారం అమ్మి ఆ పైసలు పెట్టి మా కౌంటర్ ఉన్న వాళ్ళు కూడా క్షమిస్తా తప్ప ఇక్కడ ఎమ్మెల్యేని జగదీష్ రెడ్డి మాత్రం క్షమించే ముచ్చటే లేదని చెప్పి మీ అందరూ రెండు చేతులు చేతులు అనుకరిస్తూ ఆయన ఇప్పుడు పెద్ద మనిషికి మా సుఖేందర్ రెడ్డికి 50 కోట్లు ఈ లంగలు ఎంతగా చేయవుతుందంటే సిగ్గులంగా కొడుకులు క్యాండిడేట్లు లేక మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తే దొంగ బంగారం అనుకుంటుంతో 25 లక్షలు ఇప్పించి బీఫామ్లు ఇప్పించాలంటే విడ్డా చేపిస్తుంది సిగ్గుంటారా మీరు మనుషులేరా అర మీరేనా మీరు మనిషి ముక్క ముట్టిందా అరే మంత్రి గారు బుద్ధులారా మంత్రి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినట్టు కనుగొకొస్తావు ఎటు కూడా పేదోడని చెప్పి 20 లక్షలు ఆశ చూపిస్తావు నా కొడుకు రేపు గవర్నమెంట్ రాని మీరు దోసుకున్నారంటే తొక్కి తొక్కి నిలబడబడేస్తుంది ఇక్కడ ఉన్న కొంత రాగులు భువనంకరెడ్డి ఊసయ్య ఎల్లయ్య పోయినాడు అందరూ పోనీ అమ్మాయి టికెట్ లేదా అని చెప్తే టికెట్ లేదా అని చెప్పి నేను నార్కడపల్లి చేసి మిరియాలు కూడా పోతుంటే నా కారు గడ్డం పట్టుకున్నాను ఇద్దరు మీరు పేరేదిరా నువ్వు చచ్చిపోతావు మీరు భువనంకరెడ్డి నువ్వు చచ్చిపోతావు సావుడు కర్మ అని అంత అలాగే టికెట్ ఇప్పించిన మనకి ఇట్లా ఏం చేస్తారా మీరు మీ పాపంతో ఉంటే నా పాపం తగిలింది ఇక 2 ఏళ్ళు భరించరు 2 ఏళ్ళు భరించరు తర్వాత 1000 ఓట్ల కంటే ఎక్కువ వస్తే నా పేరు కాదు వెంకటరెడ్డి చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్ దగ్గర నగరకల్ కాంటేజ్ లో నీ టీఆర్ఎస్ గుర్తు మీద పేరు చేసి అభ్యర్థికి 1000 ఓట్లు కూడా రాకుండా 24 గంటలు ఇక్కడే పనిచేస్తా ఎందుకంటే వారం రోజులకెళ్ళి 100 బస్తాల ధాన్యం ఉంటే 100 బస్తాల ధాన్యం అగ్రికల్చర్ మార్కెట్ లో ఉంటది నగరకల్లా కొప్పూరులో 5 లక్షలు ఉంటది కట్టంగూరులో 5 లక్షల బస్తాలు ఉంటాయి దాని గురించి పట్టించుకోరు ఇక కుల సంఘాలంట వానింటికంట వీరింటికంట మంత్రి ఎమ్మెల్యే కలిసి బుద్ధులు అవరా నీకేమన్నా అది ఒకరి పోటీసుకుంటావాడు ఒకరు కొనుకుంటా మన నీ పోట ఒక 50 ఏళ్ళ అమ్మాయి ఏం పేరు సబ్నా కవిత సబ్న చిన్న చిన్న పిల్లలు సార్ 20 రోజులు అయింది వచ్చి మా ముసలాం చూడరా సార్ అని చెప్పి ఏడ్చుంది 6 గంటలు తినకుండా కూర్చున్నా చీఫ్ సెక్రటరీతో మాట్లాడిపించిన 100 బస్తాలకు దగ్గర దగ్గర పడేయ్యారా రోజు 500 మందికి చెప్పినా మీ నెల కాదు 2 నెలలు కాదు మీ భోజనాలతో ప్రసాద నేనే చూసుకుంటా మీరు ఊరికెళ్ళి అన్నం తెచ్చుకోవడం మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అన్నారు కూడా భోజనాలు కూడా మీరే పెట్టిస్తా అని చెప్పి నా కొడుకు పేరు మీద అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తుంది మీరు అందుకనే చెప్తున్నా మీరు ఒకటే చెప్తున్నా మీకు ఇవాళ గుడి గోపురాల గురించి ఓట్లు కాదు ఆసరా పెన్షన్ కేసీఆర్ తాత ముత్తాత కోటీశ్వరులు కాదు కేసీఆర్ ఏం పని చేశారు ఎమ్మెల్యే కాకపోదు తెలుసా దుబాయ్కి
దుబాయ్ పోతోలకు వాళ్ళకు పాస్పోర్ట్ ఇప్పించేది, పాస్పోర్ట్ వీసా ఇప్పించేది. ఆయన ఆయన 1000 రూపాయలు ఏదో ఆధార గ్రంథం నా ఇంటికి ఇచ్చినట్టు, కిట్ ఆయన ఇంటికి ఇచ్చినట్టు. ఇదిలాగండి, మోతీలాల్ నెహ్రూ కుటుంబం ఏమైనా, మోతీలాల్ నెహ్రూ కుటుంబం అంటే పెద్ద ఆకారం, పెద్ద కోటీశ్వరులు. అందుకనే తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, ఒక్క ఇదానే కట్టలేదు ఈ పేదానికి నగరికల్లా. మరి ఎందుకంటే ఎమ్మెల్యే వస్తే చెప్పుతాం కొట్టాలా, ఆ చెప్పు ఈ చెప్పుతాం కొట్టాలా, మీరు అంటే మీరే కొట్టాలి. ఎప్పుడు మీకు అర్థమవుతలేవు, ఒక్క ఇల్లు అంటే 5 లక్షలు, నెలకు 2000, సంవత్సరానికి ఎంత అవుతుంది, 12 నెలలకి 26000. మీ అందరికి నేనే పెన్షన్లు ఇస్తా, నగరికల్లా ఉంటే పగల వాళ్ళందరికి పెన్షన్లు ఇస్తా. నువ్వు ఒక అందరికి ఇల్లు కట్టుకోవచ్చు, నీకు ఒక 500 ఇల్లు కట్టు. నువ్వు కాలేజీ వల్ల కమిషన్ తిన్న 100 కోట్లు పెట్టా, 100 కోట్ల వల్ల 20000 ఇల్లు కడితే తెలంగాణ మొత్తం కూడా ఊరికి 500 ఇల్లు వస్తాయి. అంత దోత తిన్నారు, 4 లక్షల కోట్లు అప్పు చేసింది ఇవాళ. అందుకనే చెప్తున్నా మొత్తం పగటి పగటి వేసే వల్ల నాకు ఎంత కోపం వస్తుందండి. మన గురంపూడిలో 50 ఊర్లు తిరిగినా ప్రతి ఇంటికి ఎమ్మెల్యే వచ్చిన్నారు 2 నెలలు అట, ప్రతి ఇంటికి కూడా తలపెట్ట, కాంగ్రెస్ వాళ్ళతో కాళ్ళు పట్టుకుని 5 లక్షలు ఆడబెట్ట. ఇంకా మేము మామూలు అవుతుంది, అమ్మ నీకు ఆకలి పింఛన్ వస్తుందా, అమ్మ నీకు కిట్ వచ్చిందా, అమ్మ నీకు గొర్రెలు వచ్చిందా, ఇదే పడిగా మీరు అయ్యా జాగిరి ఇచ్చినట్టే వారి సొంత పైసలు ఇచ్చినట్టు. మీ అంతా అర్థం చేసుకోవాలి అన్ని కూడా. అందుకనే కరోనా ఉంది కాబట్టి ఎక్కువ తిరగలేక నాతో పాటు నీకు వస్తుంది మాకు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వచ్చింది. మన ఓట్ల మార్కెట్లకు ఇట్లా ఓవర్ మాస్క్ లేదు అక్కడే అనుకున్నాం 6 గంటలు. నాకు నిన్న మనం చూస్తే కడుపు నొప్పి అన్ని చూస్తే మళ్ళీ వచ్చింది అనుకున్నాను. కానీ ఇవాళ మోసగాళ్ళ మాటలు నమ్ముతారు. మనం కూడా ఒక మాట చెప్పాలి, వాడు ఏ గుడి కట్టినా నగరకల్ పట్టణంలో ఎక్కడ హామీ ఇచ్చినా అవన్నీ కూడా మోసాలే. వాళ్ళ చరిత్రనే మోసం చేసేసినట్టు కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. ఇవాళ మీ అందరికి మాటిస్తున్నా, ఆయన ఉండే నాగారం ఊరు తుంగతుర్తి కాన్ఫరెన్స్ లో ఒక్కసారి ఆ ఊళ్ళో ఇల్లు చూసినారు. 2014 ఎమ్మెల్యే కాకముందు మోటార్ సైకిల్ గట్టి లేదు. ఇవాళ ఊళ్ళో 5 ఎకరాల ప్రగతి భవన్ కట్టుకున్నారు 100 కోట్లు పెట్టి. శంషాబాద్ లో 70 ఎకరాల ఫామ్ హౌస్ కేసీఆర్ స్టైల్ తింటాని తిండి ఇది 100 కోట్లు ఎక్కడ సంపాదించదు. అదే కోవటం రంగారెడ్డి ఆస్తి ఎట్లుంది, 4.5 కిరాయిట్లు ఉంటారా, ఇల్లాల గారు 2 ఎకరాలకు ఉందా, నేను కొనాలనుకుంటే 2 ఎకరాలు ఉండేనా, ఆ భూమి దగ్గర నాయన ఆ పైసలు పేదలకు సాయం చేస్తాం మేము అనుకుంటాం. అందుకనే మీ అందరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఎక్కువ మోసపోయి మావాలను కొంటే అక్కడ మీ నచ్చిన క్యాండిడేట్ నచ్చిన క్యాండిడేట్ చేయండి. కానీ ఈ కారు గుర్తుకు అమ్ముడుమైన ఎమ్మెల్యేకు బ్రోకర్ మినిస్టర్ కు బుద్ధి చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ పోగొట్టాలి, అదే నా కోవటెడ్ పంటంగా పనిచేసే ముఖ్యమంత్రి. నేను అవసరం మళ్లీ పని చెప్తున్నా అయ్యా, మీరే మిత్ర సాక్షిగా నాకు ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేయా. ఈ దొంగల ఎవరి కాంగ్రెస్ పార్టీని గెలిచిన మోసం చేసినారు, అలాగే మినిస్టర్ గా ఉండి 7 ఏళ్లుగా కనీసం బ్రహ్మణమైన ప్రాజెక్టు 100 కోట్లు పెడితే ఇవాళ నగరకం మొత్తం కూడా ఇవాళ కృష్ణా జలాలు వస్తే 100 కోట్లు కూడా ఇయ్యలేని అసమర్థుడు ఈ జిల్లా మినిస్టర్. ఆమెను ఓడగొట్టడమే నా ప్రతిజ్ఞగా ఇలా ముత్యాలమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇలా ముగ్గురు డిపాజిట్ పోగొట్టాలి. నాకు ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు, నగరకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, నిజాయితీ బద్దమంగా బహిరించండి. ఇవాళ పైసలు ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఇవాళ మీకు మా అభ్యర్థులను కొనేసి రేపు ఓటుకి పైసలు ఇచ్చేది ఇస్తే తీసుకోవాలి. మన పైసలే అది, మూసిగట్ల పైసలు, కాళేశ్వరం పైసలు, మిషన్ బయట పైసలు, అన్ని కమిషన్ల పైసలే, పైసలు తీసుకోండి. అది ఓటు మోడ్రం చెయ్యకూడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని 2 చేతులెత్తి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేసుకుంటే నా జయ. అది కూడా 57 ఏళ్ళకి ఇస్తాను, 57 ఏళ్ళకి వస్తున్నాయా, ఆఖరి ముసలివాడు చచ్చిపోతే ముసలాం పేరు మీద మారుతుందా. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఇది మోసాలు. వీని 50 సెట్లు కట్టేసి మెత్త పొట్టుగా తిక్కులేదు ఆ కేసీఆర్ గారు. ఎందుకంటే అబద్దాలు ఆడితే ఒక్కటో 2 ఆడతాం అవ్వాలి, ఇన్ని అబద్దాలు ఆడ పుట్టుకతోనే అబద్దం, పుట్టుకతోనే తోపిడి. ఇక బతుకుతా గెలవడం ఏం చేసిందంటే ఎంపీలను కొనుడు, ఎమ్మెల్యేను కొనుడు, 20 కోట్లు 50 కోట్లు పశువుల నగరకాల మార్కెట్లు 5 ఏళ్ళ పశువులు కొన్నాడు, ఎమ్మెల్యేలు కొన్నాడు. కొనడా లేదా, మీ ఎమ్మెల్యే పోయిందా లేదా, ఎంత పోయిండు,